హాయ్ వ్యూవర్స్, ట్వెల్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇదే లాస్ట్ డే. సో ఈ రోజు నైట్ 12 o'clock కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే ఈ రోజు తప్పకుండా చేసేయండి. సో ఈ రోజు ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇక అందులోనూ చాలా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సెంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ లో ఓటింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంది. కొన్ని సైట్స్ లో అయితే రవి శ్రీరామ్ చంద్ర డేంజర్ జోన్ లో ఉన్నారు, కానీ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం వారు ఏ ఆర్డర్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి చూస్తే సన్నీ 31% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. సన్నీ ఓటింగ్ కాజల్ కి అలాగే ప్రియాంకకి స్ప్లిట్ అవడంతో తనకి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఇక 25% సెకండ్ ప్లేస్ లో షణ్ముఖ్ ఉన్నాడు. షన్ను ఓటింగ్ కూడా సిరికి స్ప్లిట్ అవుతూ ఉండడంతో తనకు కూడా ఓటింగ్ చాలా తగ్గుతూ ఉంది. ఇక శ్రీరామ్ చంద్ర అయితే 10% థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. చాలా వెబ్సైట్ లో తను డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే తనైతే థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే కాజల్ 8.9% తో ఉంది. కాజల్ కి తన ఓటింగ్ తో పాటు సన్నీ, మానస్ వీరిద్దరు ఓటింగ్ కూడా వస్తుండడంతో తనైతే ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో అయితే రవి 8.7% తో ఉన్నాడు. రవికి కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని సైట్స్ లో తను డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇక ప్రియాంక సింగ్ అయితే 8.4% తో తనైతే సిక్స్త్ ప్లేస్ లో ఉంది. ప్రియాంకకి కూడా సన్నీ, మానస్ ఓటింగ్ రావడంతో తనకి కొంచెం గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక సిరి అయితే 8% తో తనైతే సెవెంత్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా తనకి ఓటింగ్ బాగా జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసింది అయితే టోటల్ గా అన్అఫిషియల్ పోల్స్ నుంచి. ఇక అఫీషియల్ గా ఏ పొజిషన్ లో ఉన్నారు అనంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న పొజిషన్ లోనే ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది, ఎందుకంటే నిన్నటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి ఈ పొజిషన్ లో ఉన్నారు. ఇక ప్రియాంకకి అన్అఫిషియల్ గా అయితే ఓటింగ్ జరుగుతుంది, అఫీషియల్ గా జరుగుతుందా లేదా అని అనిపిస్తుంది ఈ ఓటింగ్ చూస్తుంటే. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.